ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ఉగాది మీ అందరికీ ఆనందం, ఐశ్వర్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఏలూరు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ క్రోధీనామ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి రావాలని, అందరూ కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రేపు రాబోయేటువంటి మరి ఇంకొక పండుగ వస్తూ ఉంది, అది 13 జరగబోయేటువంటి పండుగ. ఆ పండుగలో ప్రతి వారు కూడా పాలు పంచుకుని, ఎవరైతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఉందో ఆ శని ఆ 13 మీ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా వేసి ఆ శనిని ఈ రాష్ట్రం నుండి పారదోలాలని చెప్పి తెలుగు ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దానికి మీరందరూ కూడా సహకరించమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని కోరుకుంటూ, అలాగే గణవరణ జరిగిన ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ ఉగాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గణవరణ నియోజకవర్గ ప్రజలకు, నా అభిమానులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఆనందాలు నింపాలని, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తులతూగాలని, యువత బాగుండాలని, మహిళలు బాగుండాలని, కార్మికులు బాగుండాలని, రైతులు బాగుండాలని, వ్యాపారస్తులు బాగుండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా జీవించాలని, ఈ ఉగాది ప్రతి ఇంట్లోనూ మరొక్కసారి వెలుగులు నింపాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆరుగురు